సో హాయ్ గాయ్స్ నా పేరు ఉదయ్ కుమార్ వెల్కమ్ టు ది ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఎంఐ యుఏ నైన్ రోమ్లో దాగి ఉన్న టాప్ టెన్ ఫీచర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం సో ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లేదా మీ బంధువులు కానీ రెడ్మీ మొబైల్ వాడుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది రెడ్మీ మొబైల్స్లో లేటెస్ట్ సాఫ్ట్వేర్ వచ్చి ఎంఐ యుఐ రోమ్ ఓకేనా సో ఆ ఎంఐఏ రూమ్లో టాప్ టెన్ ఫీచర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం సో చెప్పబోయే ముందు నా మొబైల్ ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంఐఏ గ్లోబల్ నైన్ పాయింట్ వన్ స్టేబుల్ అప్డేట్ ఉంది కదా సో ఇది సో ఎంఐఏ నైన్ రూమ్ ఇందులో ఉన్న దా దాగున్న టాప్ టెన్ ఫీచర్స్లో మొట్టమొదటిది ఏమిటంటే స్ప్లిట్ స్క్రీన్ స్ప్లిట్ స్క్రీన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీ యొక్క స్క్రీన్ని విడగొట్టడం అని అర్థం మీకు అర్థమయ్యేది చెప్పేది రీతిలో సో అది ఎలాగంటే సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను సెట్టింగ్స్ ఓపెన్ చేసి నేను ఓమ్ బటన్ నొక్కిన తర్వాత గ్యాలరీ ఓపెన్ చేసి ఓమ్ బటన్ నొక్కాను సో ఇక్కడ మీకు రీసెంట్ ఉంటుంది కదా సో దీని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి మీకు పైన స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది దాని మీద మీరు ఒక్కసారి ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడున్న అప్లికేషన్లో మీరు ఒక అప్లికేషన్ అనేది మీరు డ్రాక్ చేయాలి అక్కడ తీసుకెళ్ళి అలా వదిలేయండి వదిలిన తర్వాత సో ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఒకేసారి సెట్టింగ్స్ అండ్ గ్యాలరీ అలాగే మెసెంజర్ అండ్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ వాట్సాప్ అలా మీరు రెండు ఒకేసారి మీరు వాడచ్చు సో ఇది సో స్క్రీన్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఇంకా రెండోది వచ్చేసి బూస్ట్ స్పీడ్ బూస్ట్ స్పీడ్ అంటే ఏం లేదు సో మీ యొక్క మొబైల్లో ర్యామ్ని అప్ చేస్తుంది ఇది ఎంఐ నైన్లో కొత్తగా వచ్చిన ఫ్యూచర్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు సెక్యూరిటీ అనే అప్లికేషన్ ఉంటుంది రెడ్మీ మొబైల్లో సో దాని మీద మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బూస్ట్ స్పీడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా సో దాని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా ఎనాలిటిక్స్ వస్తుంది అంటే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ అనేది ర్యామ్ అనేది సో వేస్ట్గా ఉంది సో దాన్ని మనం ఇప్పుడు క్లీన్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ సో నేను బూస్ట్ స్పీడ్ అయిన బటన్ మీద ట్యాప్ చేస్తాను ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీ మొబైల్ బూస్టింగ్ స్పీడ్ అయ్యి టూ పాయింట్ త్రీ జీబీకి సో పెరిగింది ఇక్కడ చూస్తారు కదా ఎందాక టూ జీబీ ర్యామ్ ఫ్రీ ఉండేది టూ పాయింట్ త్రీ జీబీ అనేది ఫ్రీ అయింది అండ్ ఇంకా మనం మూడోది వచ్చేసి స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ చూడండి ఇక్కడ నేను ఇప్పుడు మీకు చెప్పడం కోసం అండి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ అనేది తీస్తాను చూడండి స్క్రీన్ షాట్ తీసాను కదా సో నార్మల్గా స్క్రీన్ షాట్ అనేది ఈ విధంగా వస్తుంది ఎంత కనబడుతున్నా స్క్రోల్ అనే మీద మీరు ట్యాప్ చేశారనుకోండి పెద్దగా స్క్రీన్ షాట్ మీకు కాలితే ఎన్ని పేజెస్ అన్నా మీకు ఒకే స్క్రీన్షాట్లో మీకు వస్తుంది ఒక చూడండి ఇక్కడ నేను స్క్రీన్ షాట్ అనేది తీసాను చూసారా ఎంత పెద్ద స్క్రీన్ షాట్ వచ్చింది ఇక్కడ ఇంత ఇంత చిన్న తీసాను మీరు ఎంత పెద్ద అన్నది మీరు తీసుకోవచ్చు ఒక సో ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు ఇంకా నాలుగోది వచ్చేసి యాప్ యానిమేషన్ యాప్ యానిమేషన్ అంటే ఏం లేదు సో ఎంఐ అమ్మాయినలో వీళ్ళు ఒక క్లోజ్ చేసినప్పుడు ఆ ఒక యాప్కి ఒక చిన్న యానిమేషన్ అనేది ఎఫెక్ట్ అనేది వీళ్ళు ఇచ్చారు సో అదేమిటో ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఇక్కడ సో నేను సెటింగ్స్ ఓపెన్ చేస్తున్నాను సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత నేను క్లోజ్ చేస్తే మీరు ఒకసారి సెటింగ్స్ ఐకాన్ మీద మీరు గమనించండి ఒకసారి చూడండి ఇక్కడ సో ఒక చిన్న ఎఫెక్ట్ అనేది రావడం జరిగింది సో అదొకటే కాదు అండ్ బ్రౌజర్ కూడా చూద్దాం సో మీరు బ్రౌజర్ చూసినట్లయితే చూడండి ఒక చిన్న ఎఫెక్ట్ ఇచ్చారు అండ్ అలాగే మెసేజ్ మెసేజ్ని కూడా ఓపెన్ చేసినట్లయితే ఇలా ఈ విధంగా చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా ఐదోది వచ్చేసి వన్ అండ్ మోడ్ వన్ హ్యాండ్ మోడ్ సో ఆ దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకుంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎడిషనల్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో దాని మీద మీరు ట్యాప్ చేసి వన్ హ్యాండెడ్ మోడ్ అని చెప్పి ఇక్కడ మీకు చూపి కనబడుతుంది కదా డిస్ప్లే మీద సో దీని మీద మీరు ట్యాప్ చేసి ఒకవేళ ఇది డిసేబుల్ ఉంటే సో మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోండి సో దీన్ని ఎనేబుల్ చేసుకోవడానికి నేనైతే వీడియోలో చెప్పడానికి కుదరదు ఇక్కడ మీకు ఒక వీడియో అనేది చూపిస్తుంది సో మీరు ఓమ్ టు రీసెంట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది అదే ఓమ్ టు మీరు బ్యాక్ వస్తే మీకు రైట్ సైడ్ ఒక ఐకన్ అనేది వస్తుంది చూడండి ఒకసారి నేను ఎనేబుల్ చేసి చూపిస్తాను సో ఈ విధంగా అనమాట సో మీరు ఈ విధంగా ఎనేబుల్ చేసుకుంటే మీరు రైట్ హ్యాండ్తో సో మీరు ఒకేసారి ఎంత ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మొబైల్ అన్న ఫైవ్ ఇంచెస్ అనే సరే రెండు చేతులతో వాడాలి సో చాలామంది కష్టం ఉంటుంది సో ఇలా మీరు ఎనేబుల్ చేసుకుంటే వన్ అండ్ మోడ్ సింగిల్ హ్యాండ్తో మీరు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు చూసారు కదా ఒకవేళ మీరు లెఫ్ట్కి వెళ్ళాలంటే సో లెఫ్ట్ హ్యాండ్ అంటే మీరు ఇలా ట్రాస్ చేస్తే సో మీకు ఇలా వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీరు మీరు లెఫ్ట్ అవ్వాలంటే మీకు ఇక్కడ బ్లాక్ పాస్టర్ కనబడుతుంది కదా సో దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే నార్మల్ మోడ్కి మీరు వచ్చేస్తారు అండ్ ఇంకోటి రోజు వచ్చేసి ఫ్రెండ్స్ ఛార్జింగ్ ఎనాలిటిక్స్ ఈ ఎంఐఎనలో ఛార్జింగ్ ఎనాలిటిక్స్ అనేది వీళ్ళు పెట్టడం జరిగింది సో అదేలాగంటే ఒకసారి చూడండి నా మొబైల్ ఫోన్ అనేది ఒకసారి నేను పవర్ ఆఫ్ ఒకసారి మెను బ పవర్ బటన్ మీద ట్యాప్ చేసి ఛార్జింగ్ అనేది పెడతాను చూడండి ఇక్కడ సో నేను ఇక్కడ హోమ్లో ఉన్నాను చూడండి ఇక్కడ నేను ఛార్జింగ్ అనేది మొబైల్కి పెడితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అనేది మొబైల్ ఛార్జింగ్ ఉంది అలాగే ఇంకా మీకు మిగిలి ఉన్నది వన్ అవర్ అంటిల్ ఫుల్ అంటే మేము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్కి వెళ్ళాలంటే వన్ అవర్ వరకు వెయిట్ చేయాలి ఒకసారి మీరు దీని మీద ట్యాప్ చేశారనుకోండి ఇక్కడ చూడండి లాస్ట్ ఛార్జ్ నేను నాలుగు ముప్పై తొమ్మిదికి ఛార్జింగ్ అనేది పెట్టాను అప్పటి వరకు నాకు ట్వంటీ టూ పర్సెంట్ అనేది ఛార్జింగ్ అనేది అయ్యింది ఆన్ బ్యాటరీ చూడండి అండ్ అలాగే ఎంత డ్రైన్ అయింది అంటే ట్వంటీ వన్ డ్రైన్ అయింది ఈ విధంగా మీకు అనాలిటిక్స్ అనేది వస్తుంది అండ్ ఇంకా మనం చూసినట్లయితే ఇంకోటి ఎంఐఎం ఎంఐఎం కూడా మీకు ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది చూడండి ఇక్కడ మీకు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక చుక్క టైప్ కనబడుతుంది కదా ఒక సర్కిల్ టైప్ సో దాని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి ఇలా డ్రాక్ చేయాలి సో డ్రాక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక షార్ట్ అనేది వస్తుంది ఇక్కడ ఓమ్ లాక్ లాక్ స్క్రీన్ కూడా సో ఇక్కడ నుండి మీరు టార్చ్ అనేది ఎనబుల్ చేసుకోవచ్చు ఎంఐ రిమోట్ అప్లికేషన్ కూడా మీరు ఇక్కడ నుండి కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అండ్ ఇంకా మనం ఎనిమిదోది ఆప్షన్ ఫీచర్ అనేది చూసినట్లయితే క్విక్ బాల్ బాల్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది బాల్ అనేది ఎంఐ ఎంఐ సో ఎంఐ ఎయిట్లోనే మీకు ఇంట్రడ్యూస్ అనేది చేసింది సో క్విక్ బాల్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఎడిషనల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేసి క్విక్ బాల్ అనే ఆప్షన్ మీద మీరు ఒకవేళ డిజేబుల్ ఉంటే సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ సో సైన్ ఒకటి ఉంది కదా సో క్విక్ బాల్ అనేది ఐఫోన్లో ఎసిస్ట్ టచ్ అలా పనిచేస్తుంది ఒక బాల్ కూడా రెడ్మీ మొబైల్స్లో ఇలాగా పనిచేస్తుంది సో ఎంఐ ఎయిట్లో మాత్రం మీరు ఒకవేళ ఎలా పెడితే సో ఇన్ యాక్టివిటీ ఉన్నా సరే అది అలా ఉండిపోయేది కానీ ఇప్పుడు ఇన్ లో ఉన్నట్లయితే సో త్రీ సెకండ్స్కి అది ఒక సైడ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే సైడ్కి వెళ్ళిపోయింది ఇలా ఉంటుంది అనమాట సో దీని ద్వారా మీరు కావాలతో లాక్ వేసుకోవచ్చు మొబైల్కి అండ్ రీసెంట్ రీసెంట్ రేస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు హోమ్ బటన్ కూడా వెళ్ళిపోవచ్చు అండ్ అలాగే బ్యాక్ బటన్ స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఉండే ఇలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇది అనమాట సో ఇంకా తొమ్మిది ఆప్షన్ చూసినట్లయితే ఎంఐఓ నైన్ లైట్నింగ్ ఫాస్ట్ ఎంఐ ఎయిట్ నైన్ని ఎంఐ ఎయిట్తో పోల్చినట్లయితే ఎంఐఓ నైన్ అనేది చాలా అంటే చాలా స్పీడ్గా ఉంటుంది సో మన ఇట్లానే ఎలా ఓపెన్ చేస్తే సరిపోతుంది సో చాలా స్పీడ్గా ఉంది మొబైల్ ఎంఐ ఎయిట్ అనేది సో నాకు చాలా బాగా నచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇంకోటి లాస్ట్ ఫ్యూచర్ అనేది పదో ఫ్యూచర్ అనేది ఏమిటి అంటే ఇక్కడ మీరు ఏమైనా యాప్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఇక్కడ చూడండి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకోండి ఇలా సెలెక్ట్ చేసి సో మీరు ఒక ఇక్కడ నేను సెవెన్ అప్లికేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఒకే అప్లికేషన్ మీరు అలా ఓల్డ్ చేసినట్లయితే సెవెన్ అప్లికేషన్స్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ అనేది అయిపోతాయి ఇక్కడ మీరు ఎక్కడ ఉండే సో మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ఎనబుల్ అనేది సో ఇక్కడ నుండి ఇక్కడ మీరు నేను మొత్తం అనేది ఒకేసారి పెట్టుకుంటాను అదే కాకుండా ఇంకోటి ఏంటంటే సో ఇన్ని సెలక్షన్ అప్లికేషన్స్ మీరు ఒకేసారి అని అనేది ఏడు అప్లికేషన్స్ ఒకే ట్యాప్తో మీరు అన్ అనేది చేసేసుకోవచ్చు సో ఇలాగా మీ ఒక ఈ ఎంఐ నైన్లో దాగున్న సాఫ్ట్ అండ్ ఫీచర్స్ ఇదే ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పక లైక్ చేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ఎస్ అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది అలాగే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి బంధువులు కానీ రెడ్మీ మొబైల్ వాడుతున్నట్లయితే వాళ్ళకి దయచేసి షేర్ చేయండి వాళ్ళకి కొంచెం హెల్ప్ అనేది అవుతుంది సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మరో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎన్ ఐస్ డే అండ్ టేక్ కేర్ నాతో పాటు మీరు కూడా అండి